అందరికీ దసరా శుభాకాంక్షలు. సరదాల దసరా పండుగ అంటే తెలుగు వాళ్ళకి ఎంతో ఆహ్లాదం, ఆనందం. నవరాత్రుల్లో 9 రోజులు నయనానందకరంగా ఎన్నో సంబరాలు, సంతోషాలు కలగలిసి మనకి ఎంతో శోభనిచ్చే అపూర్వమైన పండగ దసరా. శక్తికి నిర్వచనం వాడిది, యుక్తికి నిర్వచనం వాడిది, భక్తిలో కడుపు నింపేది, రక్తాన్ని ధారపోసి మనిషికి జన్మనిచ్చేది ఆడిది. అలాగే మతి తప్పి ప్రవర్తిస్తే మట్టి కరిపించే మహంకాడి కూడా ఆడది. అలాంటి ఆడశక్తికి నిర్వచనమైన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తన శక్తిని ప్రసరింపజేసి అందరినీ కాపాడాలని, విజయదశమిగా విజయాలను అందించాలని, మన సమాజానికి, మన రాష్ట్రాలకు, మన దేశానికి, ప్రపంచానికి పట్టిన దుర్గతిని తొలగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ముందుండి సమాజానికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి, అలాగే ప్రపంచాన్ని విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సినిమా సబ్జెక్టు స్త్రీ శక్తికి సంబంధించింది. అలాగే అమ్మవారి వాహనం పులి, బలమో బేటికో షేర్ అన్నది సినిమా ఇతివృత్తం. అలా పవర్ అండ్ వైబ్రేషన్తో, హై ఎనర్జీతో కూడిన సినిమా నేలకొండ భగవంత్ కేసరి. మరి మనకి దసరాకి ఇంకో కథ కూడా ఉంది కదా చిచ్చా, పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన, అంటే వాడు అజ్ఞాతవాసం విడిచి, అంటే వాడు విరాట మహారాజు ఆయన రాజ్యంలో వేరే మారు వేషాల్లో వాళ్ళు ఉంటారు అక్కడ. ఎప్పుడైతే ముగిసిందో వాళ్ళు బయటకు వచ్చి కౌరవుల మీద కురుక్షేత్రం సలిపి వాళ్ళు ఆ యుద్ధంలో విజయం సాధించిన రోజు విజయ దశమి రోజు బాగా గుర్తు చేసావు. అంతా దుర్గమ్మ చలవ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ట్రైలర్ లో మీరు నన్ను చాలా చాలా కష్టపెట్టించారు, జాగింగ్ చేయించారు, జాగింగ్ చేయించారు, టైమర్లు, మళ్ళీ పుషప్లు ఇవన్నీ చేయించారు కదా. ఎందుకు రాజు తన వెనకున్న మందను చూపిస్తాడు మొండోడు, తనకుండే ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు, అట్లా చూపించాలి నువ్వు కూడా కదా. రాజు ఆయన వెనకున్న వందల మంది మందను చూపిస్తాడు, ముండోడు ఆయనకున్న ఒకే ఒక గుండెని చూపిస్తాడు. శ్రీశక్తి అనేది అన్నింటిలోనూ కూడా ఒక వంట నుంచి తను తను కాపాడుకోవడం, తను చేసే ఉద్యోగం నుంచి, అలాగే తను తనని కాపాడుకునే వరకు అన్ని విద్యల్లో కూడా తను ప్రవేశం ఉండాలి అన్నింటిలో కూడా అన్నది ఈ సినిమా ఇతివృత్తం. మీరు ఎలాగో సినిమాలో మీ డైలాగుల వల్ల మీరు అందరూ జనాలు మీ వైపు లాగేసుకుంటున్నారు, అందుకే ఇవాళ నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని అడగాలని విజయ్ పాపలా నేనే అడుగుతాను. ఓకే, విజయ్ పాప రోల్ నేను చేస్తున్నానని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సరే, ఎప్పుడైతే డైరెక్టర్ గారు కట్ చెప్పారో త్వరత నీ పేరు చెప్పారో ఇలా శ్రీలీల చేయబోతుంది పాత్రను, కానీ ఓ మంచి అవకాశం దొరికింది నీకు. కేవలం గ్లామరు కాకుండా టాలెంట్, టాలెంట్ బయటపడడానికి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. అది నువ్వు మా తెలుగు అమ్మాయివి, ప్రధానాల తెలుగు అమ్మాయివి. ఎందుకంటే మనకి మన భాష నాయకులు చాలా తక్కువయ్యారు. సరే, అలాంటిది నువ్వు చేస్తున్నాను కానీ తప్పకుండా నీలో ఉన్న గ్లామరే కాదు నాణానికి రెండో వైపు, అంటే టాలెంట్ కూడా బయటపడే అవకాశం నీకు దక్కింది. తప్పకుండా నువ్వు దానికి 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తావన్న నమ్మకం నాకు ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఇప్పుడు ప్రేక్షకులకు తెలియాలి. మీరేం చెప్తారు ఈ సినిమాలో ఏంటి డిఫరెంట్ పాయింట్స్, ఏంటి మీరు డిఫరెంట్గా ఎలా కనిపిస్తున్నారు, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కథ అన్నది అందరూ, నాకు అదృష్టం ఏంటంటే ఒక అవగాహన, టోటల్గా నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సినిమాలో, అన్ని సినిమాల్లో ఉంటుంది. ఐ టేక్ ఎవ్రీబడీ ఇన్ టు మై కాన్ఫిడెన్స్, నేనే కాదు నా కాన్ఫిడెన్స్ తీసుకుంటా. వాళ్ళ భాగం వాళ్ళు, నా భాగం నా భాగం నేను, మేము పంచుకుంటాం. సో ఎప్పుడు అంటుంటాను సినిమా అనేది ఒక సమిష్టి కృషి, అందరూ కలిసి కష్టపడితేనే ఒక సినిమా అయ్యేది. బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే వంద దేవుళ్ళ లెక్క. అనిల్ రాపుడి గారు మీకు నరేషన్ ఇచ్చినప్పుడు ఈ మూవీ నేనే చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఇప్పుడైతే అనిల్ రావుపూడి గారు వచ్చి నాకు కట్ చెప్పారు, ఇది బాగానే ఉంది, ఇంతకుముందు ఆయన చేసిన ఒక్కొక్క సినిమాకి సంబంధం లేదు అనిపించింది. అలాగే ఇది సినిమా కూడా డిఫరెంట్గా నన్నే దృష్టి, ఆయన నా ఫ్యాను,
మంగోలియన్స్ ఈ మల్లెని గోపిచందు అనిల్ రావుపూడి వీళ్ళంతా గ్యాంగ్ మంగోలియన్స్ మా పెద్ద ఫ్యాను తీసుకొచ్చాడు. డెఫినెట్గా నాకే ఒక ఛాలెంజింగ్ అనిపించింది పాత్ర. హీఈస్ అ వెరీ మల్టీ టాలెంటెడ్. నాకేంటంటే ఎప్పుడు స్పీల్బర్గ్ కూడా ఒక ఇన్స్పిరేషన్, స్టీఫెన్ స్పీల్బర్గ్. రకరకాల సినిమాలు అతను చేసిన మొదటి సినిమా అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే ద షుగర్లాండ్ ఎక్స్ప్రెస్ అని, దాంతో జాజ్ చేశాడు, దాంతో డీటీ చేశాడు, దాంతో క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ చేశాడు, దాంతో జురాసిక్ పార్క్ చేశాడు, దాని తర్వాత 1942 అనే పిక్చర్ చేశాడు, దాని తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది ఏంటిది అదే పిక్చర్ ఒకటి. ఇలా రకరకాల ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా. సో అలాంటి డైరెక్టర్స్లో మనం ఆ లిస్టులో మన అనిల్ రావుపూడి గారిని చేర్చవచ్చు. ఇది నీ అడవి కాదు భగవంత్, నా ప్రపంచం. షేర్ షహర్ అనేసి షేర్ యువతా బిల్లి నై బంతారే బుల్లబాయ్. ఇప్పుడు తమన్ గారు చేసిన సాంగ్ అంటే కాంబోలో మీకు మీకు మీ ఫేవరెట్ సాంగ్ మీ కాంబినేషన్ తమన్ గారు మీ కాంబినేషన్లో తమన్ మ్యూజిక్ అంటే ఇక బాలకృష్ణ సినిమా అంటే ఇక వాళ్ళ జనం ఏ అఖండానికి ఊఫర్లే పేలిపోయి అప్పుడు నోటీస్ బోర్డులు కూడా పెట్టాను అమెరికాలో. అక్కడ ఇంతకంటే బెటర్ మా డిసిప్లిన్స్ ఉంటాయి ఇంతే అని. ఇంతకు మించి మా వాళ్ళు అడుగుతారు వెళ్ళిపోతారు మంచి మూడులో పటాసు మూడులో ఏ పెట్టమంటారు వాళ్ళు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను ఊఫర్లు పోయిపోయినాయి ఇక్కడ కొత్త తెచ్చి పెట్టాం మా రూల్స్ ప్రకారం ఇంతే పెట్టాలి. వాళ్ళ సినిమాలకైనా అంతే ఉంటుంది, హారర్ సినిమా అయినా సరే ఏదైనా. సో ఎస్ అండ్ ఫుల్ జస్టిస్ ఫర్ ఆల్ మై ఫిలిమ్స్. మాతో బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రాడినరీ.